అవతలో ఉన్నవారిని ఎల్లప్పుడూ ఆదుకునే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పేదరికాన్ని జయించి చదువులో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు విద్యార్థినులకు కేటీఆర్ ఈరోజు ఆర్థిక సహాయం అందించారు. ఇద్దరు విద్యార్థినుల్లో తల్లిదండ్రులు లేని అనాథ రచన ఒకరు. రచన పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్ తన నివాసానికి పిలిపించుకొని ఆమె చదువులకు కావలసిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం తాడ్రియాల గ్రామానికి చెందిన రుద్రా రచనకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. 10వ తరగతి వరకు స్థానిక బాల సాధనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసఫ్గూడలోని స్టేట్ హోంలో ఉంటూ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ప్రస్తుతం ఈసెట్లో మంచి ర్యాంకు సాధించి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్లో సీటు సాధించింది. అయితే తల్లిదండ్రులు లేని తనకు ఫీజులు కట్టే స్తోమత లేకపోవడంతో రచన పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకొని కేటీఆర్ సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈరోజు రచనను తన బేగంపేటలోని నివాసానికి పిలిపించుకొని విద్యాభ్యాసానికి అవసరమైన ఫీజుల్ని అవసరమైన ఇతర ఖర్చులని భరిస్తానని పూర్తి శ్రద్ధ విద్యపైన పెట్టాలని కోరారు. ఈ మేరకు ఫీజులకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్థిక సహాయం అందుకున్న తర్వాత రచన తనలాగే అనేక మంది విద్యావంతులైన అనాథలు రాష్ట్రంలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేటీఆర్కు విజ్ఞప్తి చేసింది. కేవలం తన కోసమే కాకుండా తనలాంటి అనాథల పట్ల రచనకి ఉన్న సామాజిక స్పృహను అభినందించిన కేటీఆర్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని తెలియజేశారు. రచనకి ప్రస్తుతం బాగోగులు చూసుకుంటున్న అక్కాభావలకి అవసరమైన ఆర్థిక సాయం లేదా ఉపాధికి సంబంధించిన ఇతర సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్కి ఫోన్ చేసి సూచించారు. పేదరికాన్ని జయించి ఐఐటీలో సీటు సాధించిన మేకలాంజలి ఐఐటీ ఇండోర్లో సీటు సాధించింది. వరంగల్ జిల్లా అసన్పర్తి గ్రామానికి చెందిన అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. తన పెద్ద కూతురు గత ఏడాది ఎంబీబీఎస్లో ర్యాంకు సాధించి ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు పొందడంతో తనకున్న భూమిని అమ్మి ఆ ఫీజుల్ని చెల్లించారు. ప్రస్తుతం తన రెండో కూతురు అంజలి కూడా ఐఐటీ ఇండోర్లో సీటు సాధించినప్పటికీ ఆమె ఫీజుల్ని చెల్లించేందుకు తన ఆర్థిక స్తోమత సహకరించడం లేదు. తన తండ్రి బాధల్ని తాను ఐఐటీలో సీటు పొందిన విషయాన్ని మంత్రి కేటీఆర్కి అంజలి ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈరోజు అంజలిని తన నివాసానికి పిలుచుకొని ఐఐటీ ఫీజులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తానని ఈ సందర్భంగా కేటీఆర్కి అంజలి తెలిపింది. తన కూతురి ఫీజుల కోసం ఆర్థిక సాయం అందించిన కేటీఆర్కి అంజలి తండ్రి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ చేసిన ఆర్థిక సాయంతో తమ కుటుంబానికి ఎంతో భరోసా లభించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్. హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.